మా దానిలో అభ్యర్థి రిపోర్ట్ ప్రకటించాం. ఈయన ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి ప్రకటించాం. ఎన్నికల తర్వాత గెలిచిన శాసనసభ్యులు పార్టీ అధిష్టానం అందరు కలిసి కూర్చొని నిర్ణయించుకుంటాం తప్ప ఈయన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అని చెప్పి ఎవ్వరు కూడా మా భారతీయ జనతా పార్టీలో ఆ సిస్టమ్ లేదు. అది ప్రకటించాం కూడా. నాకే తెలియదు అన్న, బండి సంజయ్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఒక్కరితో చెప్తే అయ్యేటువంటి కాదు. నేను పార్టీ అధిష్టానం చెప్పిన నిర్ణయానికి, అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేసే, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ గల కార్యకర్తను బండి సంజయ్. అరే కరీంనగర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతానే కేసీఆర్ బీఫామ్ ఇయ్యలేదా? ఇలా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థికి గంగుల కమలాకర్ గారికి కేసీఆర్ గారు బీఫామ్ ఎందుకు వేయలే? ఓడిపోతానని వేయలే, అది వాస్తవం కాదు, ఓడిపోతానని ఇది. అభ్యర్థిని మారుస్తామని చెప్పన్నారు. ఏ అభ్యర్థుడో కరీంనగర్లో బీజేపీకి ఎదురుగా పోటీ చేయడానికి సిద్ధం కాలే. ఎందుకంటే కేసీఆర్ గారే కరీంనగర్లో బీజేపీ గెలుస్తా అని చెప్పి వాళ్ళ అభ్యర్థికి టికెట్ అయినప్పుడు, బీఫామ్ అయినప్పుడు బీఆర్ఎస్ అని చెప్పే మాట ఎట్లా అంటారు? అంటే ఏ సర్వే చూడా కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, ఇక్కడ మార్పు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అహంకారాన్ని, వాళ్ళ కబ్జాలను, వాళ్ళ భాగవతాలు, దొంగదందాలు, లంగదందాలు అన్నీ కూడా స్వస్తి పలకాలంటే దాన్ని ఎదురించాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే టీఆర్ఎస్ పార్టీ నియంతృత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి బండి సంజయ్. మరి బండి సంజయ్ గొంతును పిసుకొద్దు. గండి బండి సంజయ్ గొంతు నిరంతరం కొనసాగి ప్రశ్నించే విధంగా అవకాశం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం బండి సంజయ్కి అనుకూలంగా ఉండేది. బండి సంజయ్ పోరాటం చేసే స్ఫూర్తిని, విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించింది. అన్ని వర్గాల ప్రజల కోసం బండి సంజయ్ కొట్లాడుతున్నాడు. కాబట్టి అటువంటి బండి సంజయ్కి కరీంనగర్లో ఎట్టి బస్సులో అవకాశం ఇవ్వాలి, ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి, కేసీఆర్ కుటుంబాన్ని నిలదీసే అవకాశం ఇవ్వాలి, కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందబెట్టే అవకాశం ఇవ్వాలి. ఈ కరీంనగర్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా బండి సంజయ్కి అవకాశం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లో రామరాజ్య స్థాపన జరగాలని చెప్పి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలా ప్రజలు మాకు మద్దతు ఇస్తున్నారు. మేము ఇక్కడ సునాయాసంగా ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టాచితంగా గెలవబోతున్నాం.